చిన్న చిత్రాలకు పరిశ్రమలో మరింత తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని, నేడు ప్రేక్షకులు చిన్న సినిమాలకు ఆదరిస్తూ విజయం అందిస్తున్నారని సినీ దర్శకుడు శివగణేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం అద్రపేట గ్రామ పంచాయతీ సముద్ర తీర ప్రాంతంలో సినీ షూటింగ్తో సందడి వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మీ టాకీస్ పతాకంపై నూతన నటీనటులతో బ్యాచ్ అనే చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 2 రోజుల పాటు షూట్ జరుగుతాయని డైరెక్టర్ శివగణేష్ తెలియజేశారు. చిత్రంలో పలు సన్నివేశాలు యువతను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నామని, మంచి మెసేజ్ ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు బాలనటులుగా సుపరిచితులైన సాత్విక్, పవన్లతో పాటు నూతన నటుడు సభాష్లు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారని, అలాగే హీరోయిన్లు స్నేహ పఠాన్, శ్రీమాధురి, ప్రియా చాందిని హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. ఈ చిత్రానికి సహాయ నిర్మాతలుగా కె శ్రీనివాస్ చౌదరి, సంగీతం అజయ్ పట్నాయక్, సినిమా ఫోటోగ్రాఫర్ ఉమాప్రసాద్ కాశీ, కో డైరెక్టర్ గా శ్రీనివాస్, మేనేజర్ గా చోడిశెట్టి సురేష్, చిత్ర యూనిట్ తదితరులతో చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుందని డైరెక్టర్ శివగణేష్ తెలిపారు. మా పేరు బ్యాత్ అని కన్ఫర్మ్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పచ్చిమగోదావరిలో ఉన్న బీచ్లన్నింటిలో మేము షూటింగ్ చేస్తున్నాం. ఈరోజు అందరిపేట బీచ్లో ఉన్నాం. ఈరోజు రేపు కూడా ఇక్కడ షూటింగ్ జరగబోతున్నాం. అండ్ ఇంకో 2 అంటే ఇంకో 2 అబ్బాయిలు, అట్ ద సేమ్ టైం 3 అమ్మాయిలు, అంటే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఇది. క్రికెట్ బెట్టింగ్లు, అట్ ద సేమ్ టైం మెయిల్ ప్రాస్టిట్యూషన్, నెక్స్ట్ చైన్ స్నాచింగ్ మీద కుర్రాలు అలవాటు పడితే ఎలాంటి పొరపాట్లు జరుగుతాయి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అంశం మీద ఈ కథ అనేది తీయటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక 1 వీక్ ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్ కల్లా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్కి రిలీజ్ ప్లానింగ్ చేసుకుంటున్నాం. మొత్తం టోటల్ అంటే యూత్ బేస్డ్ కాన్సెప్ట్ అండి. టోటల్ యూత్ బేస్డ్ కాన్సెప్ట్ అవడం వల్ల 3 జంటల మీద టోటల్గా సినిమాతో ఉంటుందన్నమాట. ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా అని పక్కన పెట్టి నేనేం చెప్పాలనుకుంటున్నది యూత్కి కనెక్ట్ అవుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను.